అన్నయ్య నేను పోలీస్ స్టేషన్‌కి పోతా పదే పదే కంప్లైంట్ ఇస్తా మీ మీద అంటే మీకు ఎందు భయమింది నన్ను ఎందు పంపలేదు మీరు ఎందుకు ఆపుకొని నన్ను రూమ్ లోకి బంధించిండ్రో అసలు నన్ను ఎందుకు కట్టుబడ్డారు అసలు నాలుగు గంటల సీసీ ఫుటేజ్ మాయం ఎట్లా అవుతది నేను పోయిన కొద్దిసేపు కదా సీసీ కెమెరా తీయొచ్చు కదా అసలు ఏమైంది సీసీ ఫుటేజ్ ఇన్ని అవర్స్ సీసీ ఫుటేజ్ మీ తప్పులేనప్పుడు మీరు పెట్టొచ్చు కదా పోలీస్ స్టేషన్ ఏం పోతన్నప్పుడు మీరు రావొచ్చు కదా ఎందుకు అట్లా చేయాలి మీరు ఆ సీసీ ఫుటేజ్ ని యాజమాన్యం బయట పెట్టాలి ఎంతసేపు పోయిన కొద్దిసేపు కదా సీసీ ఫుటేజ్ బయట పెట్టొచ్చు కదా బయట లేట్ ఎందుకు చేయాలి మీ తప్పులేనప్పుడు నన్ను ఎందుకు గొడవ పెట్టుకొని వాదు వాగవాదం చేసి నన్ను ఎందుకు కొట్టాలి నన్ను చాలా టార్చర్ పెట్టినా నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా మానసికంగా శారీరకంగా నన్నే కదా చిన్న పాపని ఎందుకు పెట్టాలి ఓ తల్లి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారా బిడ్డని మీ ఇళ్ళలో బిడ్డలు అట్లా టచ్ చేస్తారా బిడ్డని కొట్టడానికి మనం కొట్టాం వాళ్ళు ఎవరు కొట్టడానికి నా బిడ్డను ఒక ఇంకా ఇంకా నా బిడ్డ చచ్చిపోయేదే బ్రతికింది చూసింది కదా మీరు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఆడవాళ్ళకు రక్షణ లేదు ఇప్పటికైనా ఆడవాళ్ళకు న్యాయం జరగాలి నాలాంటి వాళ్ళు ఎవరైతే అన్యాయం కూరైందో వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పుకోవాలి మా పాప లాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో పోక్సో చట్టం కింద వాళ్ళ కేసులు పెట్టాలి అందరూ కూడా మాకు అండగా నిలబడాలి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కానీ మాకు ప్రాణభయం ఉంది మాకు ఏమైనా కూడా వాళ్ళే చెన్నై షాపింగ్ మాలే బాధ్యత ఎందుకంటే మా అడ్రస్లు గిట్లా అన్నీ తీసుకొని మీరు బయటకు ఇట్లా చెప్పుకుంటే నిన్ను నీ బిడ్డను చంపేసి రేపు చేసి చంపేసి శవాలు కూడా మాయం చేస్తే ఏదారు లేకుండా అని అంటున్నారు పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం మాకు అసలు న్యాయం జరగట్లేదు పట్టించుకోవట్లేదు మాకు అందరూ మీడియా మీరు అందగా ఉండి సపోర్ట్ ఇవ్వాలి మాకు ఆత్మరక్షణ కలిగించాలి ఇదండి మరి చూద్దాం మరి వాళ్ళ స్పందన అయితే ఉండాలి వీళ్ళైతే ఆ మాటలు చెప్తా ఉన్నారు మరి ఎవరు కూడా ఏదైనా కొంత కూడా అన్యాయం జరగకుండా అయితే ఎవరు చెప్పరు బట్ మేము ఇప్పటికైనా ఏమంటున్నామంటే చెన్నై షాపింగ్ వాళ్ళు స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి సంబంధిత మహిళా శాఖ మహిళా శిశు సంక్షేమ మరి రక్షణ అని అన్నీ పెట్టేసుకుంటారు పేర్లేమో పెద్ద పెద్దగా ఉంటాయి ఇప్పటిదాకా స్పందించి విచారణ జరిపించండి తప్పే ఎవరిది ఉంటే వాళ్ళని శిక్షించాల్సిందే కానీ మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేసీఆర్ కుటుంబమే మొగోళ్ళకు కష్టం వచ్చినా వాళ్ళే శాఖ మంత్రి ఐటీకి వాళ్ళే వ్యవసాయానికి అన్ని శాఖలకు అది ఐటీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు ఆరోగ్య శాఖ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇంకా ఏ హోం శాఖ మంత్రి కావచ్చు అన్నిటికీ ఒకటే కుటుంబం అండి ఒకటే కుటుంబానికి ఇన్ని మంత్రి పదవులు ఉండడం వల్ల ఇలా మంత్రులందరూ కూడా బొమ్మలు మన మక్క చేనులలో దిష్టి బొమ్మను పెడతాం కదా ఆ దిష్టి బొమ్మ చిలకలు రాకుండా కాకులు రాకుండా పెట్టినట్టు ఆ దిష్టి బొమ్మలు పెట్టుకున్నట్టున్నారు అసలు ఇవేం బతుకులండి ఇదో ప్రభుత్వమా ఇప్పటికైనా స్పందించాలి యువకులకు ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో వాడిని ఉరకాలే 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 అమరక కొడుకుల్ని నరకాలి అమరక కొడుకుల్ని నరకాలి ఊరి పొలిమేర ఊరి నడిమిట్ల నరకాలి ఉయ్యాలో అని ఒక పాట వచ్చింది ఆ రజాకారుల కంటే కూడా ఈ బీఆర్ఎస్లోని కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు రజాకారుల కంటే డేంజర్ అయ్యా ఈ రజాకారులన్న 1947 ఆగస్టు 15 నుంచి 1948 మరి సెప్టెంబర్ 17 వరకన్నా వాళ్ళు అరాచకాలు అంటే 13 నెలలు వాళ్ళ అరాచకం చేస్తే 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అంటే దాదాపు 120 నెలల నుంచి 120 నెలల నుంచి ఈ రజాకారుల పాలన నడుస్తుంది రజాకారులను మించి వాళ్ళు గుర్రాల మీద వస్తే వీళ్ళు ఫార్చునర్ కార్లు వస్తున్నారు వీళ్ళు కన్ను పడితే అది కన్య అయినా భూమి అయినా కబ్జా చేయాల్సిందే వీళ్ళు గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు బయటకు వచ్చి చెప్పకూడదు ఒక్కటా రెండా ఇప్పుడేమో వీడ చెన్నై షాపింగ్ మాల్ కాదు కేటీఆర్ ఇలాకాలో కూడా అనేకమైనటువంటి స్టూడెంట్లకు 5000 ఇస్తాం 2000 ఇస్తాం రండి అని చెప్పేసి కాలేజ్ అమ్మాయిల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పేదవాళ్ళను అడిగిందనేది అప్పట్లో మనం చూసినాం ఒక చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసిరనేది చూసినాం నిర్మల్లో కూడా ఒక బీఆర్ఎస్ రోడ్డు రేపు చేసిండు అనేది చూసినాం రామాయణపేటలో కూడా ఒక తల్లి కొడుకు మరి వీళ్ళందరూ వేధిస్తే కామారెడ్డికి వెళ్ళి చచ్చిపోయింది మనం చూసినాం కొత్తగూడెంలో వెళ్ళినాం వాడు వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవేంద్రరావు వాడు టార్చర్ పెడితే ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి సాయితి వాళ్ళంతా మూకుమ్మడిగా ఉరేసుకొని చచ్చిపోయారు ఒక్కటా రెండా మరియమ్మని తీసుకెళ్ళి కొడితే ఆమె చచ్చిపోయింది నేరెళ్లలో దళితులను కొడితే వాళ్ళ సంసారాలకు పనికి రాకుండా అయిపోయారు ఇప్పటికీ న్యాయం జరగలే ఇసుక దంద చేస్తున్నారు అని చెప్పి కూడా అడిగితే ఇసుక లారీ లెక్కించడం నేరెళ్లలోనే ఇసుక దందల మీద వందలాది మంది చచ్చిపోయారు లారీ లెక్కించారు ఇక్కడెక్కడైతే ఇసుక ఉందో ఆ ఇసుక దగ్గర స్పీడ్గా పోతాయి లారీలు పిల్లల ప్రాణాలకు అమ్మాయిల ప్రాణాలకు రక్షణ లేదు మీరుపేటలో అది నందనవనం కాదు
మరి గంజాయి వనం అయిపోయింది ఒక 16 ఏళ్ల మైనర్ బాలికను 5 6 గురు ఎట్ ఏ టైం రేప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు చేస్తే నో రెస్పాన్స్ ఫ్రమ్ కేసీఆర్ కుటుంబం కవిత గురించి ఎందుకమ్మ కవితమ్మ ప్రతిసారి నేను ఆడబిడ్డను నిన్ను తెలంగాణ ఆడబిడ్డను అంటావు కదా మరి ఒక్క ఆడబిడ్డ కన్యాయం జరిగితే మాట్లాడవేందమ్మా ఇక్కడ ఈ హన్మకొండల అంత పెద్ద షాపింగ్ మాల్ అట్లా చేస్తే నీ నోర్లే మన్ను వసుకున్నారా కనీసం స్పందించాలి కదమ్మా బతుకమ్మ బతుకమ్మ అని నోరు తెరవడం కాదు బతుకమ్మ ఆడడానికి కాదు బతుకమ్మ అనేది బతికించుకోవడానికి ఆడే పాట ఆట పండగ నువ్వు బతుకమ్మ మరి ఆడపిల్లలకి రక్షణ కల్పించకుండా ఏ మాటలమ్మా నువ్వు జగిత్యాలలో ఆడుతున్నావు నువ్వు ఇక్కడ మరి ఇలా రక్షణ ఎవడు కల్పించాలి మీరేమైనా ప్రతిపక్ష పార్టీలా అధికార పక్ష పార్టీలే కదా కనీసం పరామర్శించే టైం లేదు 20 లక్షల వాచిపెట్టినావు నీకు డబ్బు సంపాదించుకోవాలన్న సోయిలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేదు మహిళా బిల్లు తెచ్చినామని చెప్పేసి అనేది ఓసీ మహిళా బిల్లు అండి మహిళా బిల్లు కాదు ఇవాళ ఓసీ మహిళా బిల్లు అది బీసీ మహిళ ఎస్సీ ఎస్టీ నా మహిళా బిల్లు కాదు అది ఓసీ మహిళా బిల్లు మళ్ళీ పాలాభిషేకాలు చేపించుకోవడం వాళ్ళ మనుషులే పాలాభిషేకాలు చేసేటోళ్ళు ఏం పొడిచినావమ్మా లిక్కర్ దంద చేసినావమ్మా నీ వల్ల నీ తండ్రి వల్ల ఇక్కడ లక్షల పుస్తెలు దిగుతున్నాయి ఆడబిడ్డలు 20 ఏళ్ళకే వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ వారు వాళ్ళ కుటుంబాలు ఏడు వరకు పరామర్శించిన పాపన పోలేదు ఏడు వరకు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్టు ప్రణాళిక చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆగ మేఘాల మీద పిలిపించుకున్నారే చేనేత కార్మికులు 400 మంది చచ్చిపోతే మీకు సోయి లేదా బుద్ధి లేదా మనుషులు గారా కడుపు కన్నం తింటలేరా గడ్డి తింటలేరా ప్రణాళికదే ప్రాణమా చేనేత కార్మికులది ప్రాణం కాదవురా అంటే ఇప్పుడు ఎన్నికలు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రబుద్ధుడే ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల అన్న మాట ఏంటంటే పోచంపల్లి ఒకటే రోజు 7 గురు ఆత్మహత్య చేసుకుంటే ఆంధ్ర పాలకుల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణ కనుక ప్రత్యేక రాష్ట్రం అయితే చేనేత ఆత్మహత్యను కానివ్వము అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఈయనే మరి ఆయన చెప్పిన తర్వాతనే కదా రాష్ట్రం వచ్చిన తర్వాత 400 మంది ఆత్మహత్య జరిగినాయి మరి ఆత్మహత్య జరిగినటువంటి కుటుంబాలు ఎందుకు పరామర్శిస్తారు వాళ్ళు ఎందుకు కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు వేసుకొని తల్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రం సొమ్ము తీసుకుపోయి నువ్వు పంజాబ్ హర్యానాలను పెద్ద పుడింగి అన్నట్టు తీసుకుపోయి పంచిపెడతావే మరి ఈ రాష్ట్రం లోపల వాళ్ళ యొక్క వాళ్ళ ఆకాంక్షల మీద వాళ్ళను ఎమోషనల్గా అడ్డం పెట్టుకుని నువ్వు రాజ్యంలో నువ్వు రాజ్యం రాజ్యానికి వచ్చి నువ్వు అధికారం చలాయిస్తున్నావు అంతే కదా నీకు నిజంగా నువ్వు శాఖ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రబుద్ధుడు నిర్వహించిన శాఖలే కదా 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటే చేనేత జౌలి శాఖకు ఎవడు ఇవ్వాలా మినిస్టరు మన మినిస్టర్ అయినప్పుడు ఏ ఒక్కరోజున వేయడా చొప్పదండిలో ఒక్కటే రోజు 3 గురు ఆత్మహత్య చేసుకొని దూలానికి ఇలాడదా అంటే కనీసానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కూడా కనీసానికి అంటే పరిపాలన తెలంగాణ ప్రజలారా యువకులారా మేధావులారా కొంచెం తెలివి ఉన్నోళ్ళారా సోయి ఉన్నోళ్ళారా సెల్ ఫోన్ చూసేటోళ్ళారా మీకు చెప్తున్నాం వాళ్ళది ఒకటే ఎజెండా అండి మేము గంజాయి సెల్ చేస్తాం మీరు ఓట్లు అమ్ముకోండి మేము గంజాయి అమ్ముతాం బెల్ట్ షాపులు అమ్ముతాం పేపర్లు అమ్ముతాం పేదోళ్ళను చంపుతాం భూములు కబ్జాలు చేస్తాం ఆడోళ్ళకు రక్షణ ఇయ్యం ఎవడన్నా రేపు చేసుకుంటే రేపు చేసుకోవచ్చు మర్డర్ చేసుకుంటే మర్డర్ చేసుకోవచ్చు దొంగతనం చేసుకుంటే దొంగతనం చేసుకోవచ్చు కానీ మేము కేవలం కొన్ని బతుకమ్మ చీరలు ఇస్తాం బతుకుంటే కదరా బతుకమ్మ చీర కట్టుకోవడానికి ప్రవళిక బతుకమ్మ చీర ఇచ్చినావు కదరా ఆ బతుకమ్మ చీర మరి ప్రవళిక చచ్చిపోయింది కదరా ప్రవళిక బతుకుంటే కదా నువ్వు ఉద్యోగము ఆ జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీ చైర్మన్ గారు మీరు అంతా కలిసి కెనడా వడుకో న్యూజిలాండ్ వడుకో జాబ్ అమ్ముకుంటే కదా మీ చచ్చిపోయింది అంటే నువ్వు గొల్లదానివి నువ్వు గొర్రెలు మేపుకోక నీ గ్రూప్ వన్ జాబ్ ఎందుకే అని చెప్పేసి ఆమె జాబు వేరేళ్ళకు అమ్ముకుంటే ఆమె చచ్చిపోతే మళ్ళీ వీడే పిలిపించుకొని సంతాపం ప్రకటించి వాళ్ళకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మళ్ళీ దండం పెట్టించుకుంటున్నామంటే నువ్వు మామూలు మగోడి కాదు మామూలు కుటుంబం కాదు ఇవాళ అట్లా అనేక మందికి అన్యాయం జరుగుతుంది మనకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఆ దుర్మార్గులకు ఓటేస్తే వాడు గొర్రెలో బర్రెలో లేకపోతే రైతు బంధు పెన్షన్ ఇస్తే వాడు రాష్ట్రాన్ని అమ్మేస్తుండయా ఇలా ఇంత అన్యాయం జరిగితే ఇప్పటిదాకా ఎవడు స్పందిస్తలేడు రేపు మీ కుటుంబంలో అయినా ఎవడు స్పందించడు అందుకనే సోయి తెచ్చుకొని వాడిచ్చే 10 వేలకో 20 వేలకో బీర్ బాటిళ్ళకో అమ్ముడు పోయి వాడికి తప్పిపోయి ఓటేస్తే నీ కూతురికి రక్షణ లేదు ఇవాళ ఈ కూతురికి రక్షణ లేదు రేపు ఓటేసేటోడా కారు ఓడికేస్తే నీ కూతురు కూడా రక్షణ లేదురా నీకు అర్థమవుతుందావురా నువ్వు తాగి ఎడన్నా చచ్చిపోతావు కానీ నీ కూతురికి రక్షణ కావాలంటే ఆ కారు గుర్తుని నీ ఓడించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికైనా ఈ కుటుంబం మీద మరి ప్రగతి భవన్కి పిలిపించి ఈ సమస్య ఏందో తెలుసుకోకపోతే నిన్ను
నిన్ను రానున్న కాలంలో 40 రోజుల తర్వాత మీరు ఓడిపోతారు కొడుకులారా ఎట్లా తిరుగుతారో చూస్తామని తెలియజేస్తున్నా।